భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా మార్కాపురం పట్టణంలోని స్థానిక కోర్టు సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి మురారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని చేసుకోవడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. మురారి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు భారతదేశపు దళితుల ఆశాజ్యోతి ఈ భారతదేశాన్ని ముందుకు నడిపించడంలో తనైన శైలిలో ఈ భారతదేశాన్ని ముందుకు నడిపించడంలో విశేష కృషి అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా మన మార్కాపురం పట్టణంలో కోర్టు సెంటర్లోనైతేనేమి ఈ బస్ స్టాండ్ సెంటర్లోనైతేనేమి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన యొక్క దళితుల కోసం ఈ యొక్క భారతదేశంలో జరుగుతున్నటువంటి అసమాన కార్యక్రమాలు ఎన్నో అలినంగం చేసుకొని ఈ భారతదేశంలో ప్రజలంతా సమానము, ఏ ఒక్కరికి కూడా వివక్షత జరగకూడదని ఆయన దళితుల్లో పుట్టినందున ఎన్నో అవమానకరమైనటువంటి ఆ సందర్భాలు ఆయన జీవితంలో చవి చూడడం జరిగింది. అయితే రాబోయే తరం వారు ఈ భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాలు చవి చూడకూడదని ఆయన ఎంతో కష్టపడి దరిదాపు 64 సబ్జెక్టుల మీద విశేషమైనటువంటి ప్రావీణ్యం గడించి మన భారతదేశంలో అత్యున్నతంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రచించడంలో ప్రథమకర్తగా ఆయన నిలబడ్డారంటే ఎంతైనా అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ రోజులో ఉన్నటువంటి పరిస్థితులు బహుఘోరమైన పరిస్థితులు. దళితులను అంటరానిగా వారిగా చూసేవారు, అంటరాని వారిగా చూసి బహువిధమైనటువంటి హేళన చేసేటువంటి రోజుల్లో ఆయన ఒక వెలుగులాగా ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ఆయన ఈ మహిళా పక్షపాతి, మహిళల కోసం, మహిళా సమాజం కోసం, మహిళల యొక్క సమాన హక్కు కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. దానిలో భాగంగా పార్లమెంటులో ఆయన ఈ యొక్క మహిళా సమానత్వాన్ని బిల్లు పెడితే దాన్ని ముక్తఖండంగా వ్యతిరేకించినప్పుడు తన అత్యున్నతమైనటువంటి కేబినెట్ పదవికి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. నిజంగా ఈ సమాజం పట్ల, ఈ మహిళల పట్ల ఆ మహానుభావుడికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ సందర్భంగా ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క భారతదేశపు ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క కులానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఈయన భారతదేశం యొక్క సంపద, భారతదేశం యొక్క అసెట్టు. ప్రతి కులం వారికి, ప్రతి వర్గం వారికి ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ భారతదేశ పరిపాలన అందించడానికి ఆ యొక్క రాజ్యాంగము ముందుకు తీసుకెళ్తుందని మీ అందరూ ఈరోజు సుదినం కాదు, ఒక మహానుభావుడి మరణమైన జన్మంతో సమానం కాబట్టి ఆయన్ని స్మరించుకునేందుకు, ఆయన నివాళులర్పించేందుకు ఆయన మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు. అలాగే అంబేద్కర్ గారి 65వ జయంతి సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆయనకు వర్ధంతులు జయంతులే కాకుండా ఆయన ఆశయాల కోసం పాటుపడిపోతే ఆయన నిజమైన నివాళులు భావిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము ఆనవాయితీగా మాకు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. అలాగే దీనికి కూడా ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగానే వచ్చి మాతో పాల్పంచుకొని ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం కానీ జయంతి కానీ అర్థం కానీ 30 సంవత్సరాల క్రితం అంబేద్కర్ సంఘం పేరు మీద ఈ ఇక్కడ నుంచి కొక్కరిన స్టేజ్ వరకు కూడా మేము ఒక 14,000 రూపాయలు డీడి తీసాం. కరెంట్ పోల్స్ కావాలి అంబేద్కర్ సంఘం అంటే అప్పటి నుంచి కూడా మా యాక్టివిటీస్ ఉన్నాయి 30 సంవత్సరాల నుంచి. కాకపోతే కొద్దిగా ఉద్యోగాలు వచ్చి అటు ఇటు బయటికి పోవడం వల్ల పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నప్పటికీ ఆయన్ని స్మరించుకోవడం మా బాధ్యత, మనందరి బాధ్యత. కాబట్టి ఈ అవకాశం ఉంది కొంచెం. థ్యాంక్ యూ. పుల్లయ్య, తహసీల్దార్ తిరుమలపాలెం. ఈరోజు చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసి సంబంధించిన సంబంధితులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తుంటూ ఆయన
వర్ధంతు కాకుండా జైపాల్ గారు చెప్పినట్టుగా ఆయన ఆశయాలు ఎప్పుడైతే మనం సాధన కోసం ప్రయత్నం చేస్తామో అదే ఆయనకి ఘనమైన నివాళి అని నేను అనుకుంటాను. ఆ దిశగా మరి ఏదైతే కడుపు వర్గాల కోసం ఏ వర్గాల కోసం అయితే ఆయన పాటుపడ్డాడో మరి వర్గాలందరూ కూడా ఉన్నత స్థాయికి చేరుకొని ఆయనకి నిజమైన నివాళులు అర్పించాలని నేను మరి అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ యువజన సంఘం తరఫు నుంచి ఇక్కడ మేము వర్ధంతి కానీ జయంతి కానీ స్వచ్ఛందంగానే చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ తిరునాయపాలెం ఎక్స్ సర్పంచ్ని మరి రిజర్వేషన్ కూడా ఎక్స్ ఎంపీటీ కూడా మరి నాకు ఈ రిజర్వేషన్ ప్రక్రియ నాకు మా ఆరాధ్య దేవం ఏంటంటే అంబేద్కర్ గారు పొందుపరిచిన రాజ్యాంగం వల్లనే మేమందరం కూడా అడుగంటిన వర్గాలు మరి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అంబేద్కర్ గారి ఆశయాలే. మరి ఆయన ఆశయం కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయడానికి మా వంతు సహాయంగా మేమైతే ముందుకు పోతున్నాము యువజన సంఘంలో పొందు పెట్టుకొని. కాబట్టి మరి ఈ అంబేద్కర్ ఆశయానికి ప్రతి ఒక్క వ్యక్తి కృషి చేయాలి. కలంతో ఏదైనా సాధించవచ్చని చెప్పిన ఆశయాన్ని మరి మేము మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా మరి ఎన్నో ఆశలు ఉంటాయి దాని ఆశయాన్ని ఆశయంతో ముందుకు పోతే